సినిమా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారీ చిత్రం పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 5 విడుదల కానుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్ డ్రామా 5 డిసెంబర్ 2024 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానులు థియేటర్లలో సినిమాను అనుభవించడానికి ఆసక్తిగా సిద్ధమవుతున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం పుష్ప 2 నుంచి 2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మొదటి ట్రైలర్లో మాదిరిగానే 2 ట్రైలర్లో కూడా భారీ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ ట్రైలర్లో పుష్ప 2 సినిమా 2వ పార్ట్కి సంబంధించిన లీడ్ ఉంటుందని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ సెకండ్ ట్రైలర్ హైదరాబాద్లో నిర్వహించే ఈవెంట్లో చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ 2వ ట్రైలర్పై చిత్ర యూనిట్ అఫీషియల్గా ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు. ఈ విషయం ఇలా ఉండగా 24న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్కి అల్లు అర్జున్తో పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మిస్ అయిన డైరెక్టర్ సుకుమార్ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీలో కిసి కంటూ సాగే ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల మాస్టర్ ప్లేసి ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది. తాజాగా ఈ సాంగ్ను ఏ భాషలో పాడారు అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. అయితే కిసిక్ పాటను తమిళం, తెలుగు, కన్నడ 3 భాషల్లో సుభాషిణి పాడారట. కానీ హిందీలో మాత్రం సుభాషిణితో పాటు లోహిత కూడా పాడిందట. ఇక మలయాళంలో ప్రియా జర్సన్, బెంగాలీలో సుభాషిణి పాడారు. శ్రీలీల అదిరిపోయిన స్టెప్పులేసిన ఈ కిసిక్ పూర్తి సాంగ్ నవంబర్ 24న సాయంత్రం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ మరోవైపు షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడట. 2-3 యూనిట్స్గా విడిపోయి వర్క్ చేస్తున్నారట. ఇలా సుకుమార్ ఆగమేఘాల మీద టీంను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. రిలీజ్ డేట్ చూస్తే దగ్గర పడుతుంది, వర్క్ ఏమో ఫినిష్ కాలేదు, పైగా ఇంకా పెండింగ్ అనే వార్తలు. దీనితో అభిమానుల్లో కంగారు. నవంబర్ 20న ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే నవంబర్ 27-28 నాటికి షూటింగ్ కంప్లీట్ అవుతుందట. అప్పటికి కూడా ఇంకా 1 వారం రోజుల సమయం మాత్రమే ఉంటుంది. మరి ఆ 1 వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ కాకపోవచ్చనే టాక్ నడుస్తుంది. అందుకే రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దీనితో మూవీ టీం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. ట్విట్టర్లో పుష్ప అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఓ వీడియో రిలీజ్ చేసింది. డిసెంబర్ 5న రిలీజ్, తగ్గేదేలే అంటూ పోస్ట్ చేశారు టీం. దీనితో అనుకున్న సమయానికే పుష్ప వస్తుందనే నమ్మకం అయితే వచ్చేసింది. సో మూవీ టీం అయితే పగలు రాత్రి కష్టపడి అవుట్పుట్ను అందించడానికి రెడీ అవుతుంది. సుకుమార్ లాస్ట్ మినిట్ వర్క్లో బిజీగా ఉండడంతో ప్రమోషన్స్ భారం అంతా బన్నీ మీదే పడింది. దగ్గరుండి సినిమాను పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.